2023లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళు మీ అంత పిచ్చోళ్ళు అయితే లేరు. దయచేసి మీరు యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయకండి. ఎందుకు ఏంటి అని తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళని ఎందుకు వద్దంటున్నానో తెలుసా? 2023లో కాంపిటీషన్ అనేది పీక్స్ లో ఉంది. ఈ రోజు టాప్ యూట్యూబర్ ఏ ఫీల్డ్ లోనైనా, టెక్ ఫీల్డ్ లో ఒక టాప్ యూట్యూబర్ ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ మంత్ ఈ యూట్యూబరే టాప్ లో ఉంటాడా లేకుంటే కొత్త క్రియేటర్ ఎవరు వస్తారా అనేది కూడా తెలియకుండా మారిపోయింది. అంత కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంటే వాళ్ళు, కొన్ని 10-20 వీడియోస్ తో కూడా సక్సెస్ అయ్యే వాళ్ళు అయితే వస్తున్నారు మంచి కంటెంట్ తీసుకొని. ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఫస్ట్ వాళ్ళందరికీ తెలిసిపోయింది యూట్యూబ్ లో చాలా డబ్బు ఉంటుందని తెలిసిపోయింది, ప్రమోషన్స్ నుంచి ఎంత వస్తుంది అని తెలిసిపోయింది, అలాగే లాక్డౌన్ వల్ల జాబ్స్ వెళ్ళిపోయి దాని నుంచి ఇక్కడికి అయితే వచ్చారు. 2022 వరకు కూడా బాగుంటే అందరూ నార్మల్ గా క్రియేట్ చేసుకొని మంచి కంటెంట్ ఇస్తే ముందుకు వెళ్తుండే. కానీ ఇప్పుడు మంచి కంటెంట్ కాదు మిత్రమా, కంటెంట్ తో సహా పాయింట్ టు పాయింట్ నువ్వు ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా ఆ పాయింట్ మీద ఇంకో వీడియో వస్తుంది, అక్కడి నుంచి నీకు నెగిటివిటీ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకు చాలా చాలా 2023లో కాంపిటీషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు, ఈ వీడియో వచ్చి చూస్తున్న వాళ్ళందరూ మీరు కూడా యూట్యూబ్లో ఏదో చేయాలి, నేను సక్సెస్ అవుతానే అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు కూడా అవుతారు. కానీ ఆలోచించకండి, 2023లో ఇంకా మీరు ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి ఎప్పటికి కూడా సక్సెస్ అవ్వలేరు. ఫస్ట్ మీరు ఆలోచించకండి, మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, మీరు కూడా కంటెంట్ చేయగలుగుతా అనే ఒక నమ్మకం తెచ్చుకోండి. నమ్మకం తెచ్చుకున్న తర్వాత వెళ్ళే ముందు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి. ఆశ ఉండగానే సరిపోదు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని ఆలోచనలు ఉండగానే సరిపోదు. ఫస్ట్ క్రియేట్ చేయి. చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నీ ఆలోచనలకు సాధన తోడ్పడుచు. ఎప్పుడైతే ఈ ఆలోచనలు అలాగే నువ్వు చేసే ప్రక్రియ సాధన కనుక కలుస్తాయో అప్పుడు నువ్వు ముందుకైతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. లేకుంటే నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి, నేను ఈరోజు ఆలోచిస్తున్నా, రేపు ఆలోచిస్తున్నాను, ఈ కంటెంట్ మీద చేయాలి, ఆ కంటెంట్ మీద చేయాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఆ కంటెంట్ మీద ఐడియా లేకపోయినా కూడా, వాళ్ళకి ఆ కంటెంట్ మీద నాలెడ్జ్ లేకపోయినా కూడా అందులో ఎక్కువ వ్యూస్ వస్తాయని ఛానల్ ఓపెన్ చేస్తారు. తర్వాత వీడియోస్ చేయలేక పక్కకైతే వెళ్ళిపోతూ ఉంటారు. మెయిన్ మీరు యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు నాకు ఎక్కువ ఎందులో నాలెడ్జ్ ఉంది, ఎందులోకి వెళ్తే నేను ఆ ఫీల్డ్లో వీడియోస్ చేసుకుంటూ ఉండగలుగుతా. ఎవరికి కూడా ముందే చెప్తున్నాను వినండి, ఎవరికి కూడా 100% నాలెడ్జ్ ఎవరికి ఉండదు ఏ ఫీల్డ్లోనైనా. కాకుంటే ఆ ఫీల్డ్ గురించి నేను నేర్చుకొని నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతా అని ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నీ దగ్గరనే లేనప్పుడు నువ్వు ఆ కంటెంట్ మీద వీడియోస్ ఎప్పుడు కూడా చేయకు. అది 2023 అయినా 2024 అయినా కూడా. కానీ నువ్వు ఒకవేళ నీ దగ్గర కంటెంట్ ఉన్నట్టయితే 2023 కాదు 25లోనైనా 26లోనైనా నువ్వు ఎప్పుడైనా కూడా నీ దగ్గర మంచి కంటెంట్ ఉండి నాలెడ్జ్ ఉన్నట్టయితే ఇట్లా బూమ్ అని నీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. ఇది గ్యారంటీతో నేను చెప్తున్నాను. ముందు నువ్వు ఒక విజన్ ని సెట్ చేసుకో. ఆ విజన్ కోసం నువ్వు సాధన చేయి. ఎంతలా అంటే, ఇదే నా లాస్ట్, ఇది నేను కనుక ఫెయిల్ అయ్యేది ఉంటే నాకు విలువ లేదు, నేను సొసైటీలో ఉండి వేస్ట్ అని అనుకొని ఆ విజన్ మీద కనుక నువ్వు కష్టపడ్డట్టయితే ఖచ్చితంగా నీకు సక్సెస్ అయితే వస్తుంది 2023లో. ఇది గ్యారంటీతో అయితే చెప్తున్నాను. అలాగే చాలామంది కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు బాధపడుతూ ఉంటారు, అన్న నాకు వ్యూస్ రావట్లేదని. అరే, ఈ వ్యూస్ అనేది మీరు ఎవరు ఎంత పెద్ద క్రియేటర్ దగ్గరికైనా వెళ్ళండి. స్టార్టింగ్లో అన్న నీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి అంటే 10, 20, 30 అని చెప్తారు. ఎవరికి లక్షల్లో స్టార్ట్ కావు, ఒక్కొక్కరికి 2-3 వ్యూస్తో కూడా స్టార్ట్ అవుతారు. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళనే. మీరు ఆ వ్యూస్ని పట్టించుకోవద్దు, వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు నువ్వు వ్యూస్ని పట్టించుకోవద్దు అంటే, ఫస్ట్ నువ్వు కొన్ని వీడియోస్ చేసినాక అసలు నీ దగ్గర కంటెంట్ ఏముంటుందని నీకే తెలియదు. నేను చెప్తున్నాను ఇది 100%. నువ్వు ఎలా చెప్పగలుగుతావు, నీ వాయిస్ ఎలా ఉంటుంది. కొంతమంది మనం నార్మల్గా మాట్లాడుతుంటే బాగానే ఉంటుంది, కానీ వీడియోకి వచ్చి డబ్బింగ్ చెప్తుంటే చిన్నపిల్లల్లా వస్తుంది, లేకుంటే గొంతు భయంతో వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. మనం కొన్ని వీడియోస్ చేసుకుంటూ వెళ్తుంటేనే అప్పుడు ఇవన్నీ కూడా సెట్ అవుతుంటాయి. అవన్నీ సెట్ అయిన తర్వాతనే మనకంటూ ఒక వ్యూవర్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అరే నీకు రావట్లేదు, నేను ఇట్నే కూర్చుంటా, నేను వీడియో చేయలేను అనుకుంటే మాత్రం నై ఓత యూట్యూబ్ ఇది 100% నేను చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ మీరు ఆలోచనలు బంద్ చేసి యూట్యూబ్ని క్రియేట్ చేయండి, మంచి కంటెంట్ చేయండి. ఒకవేళ నువ్వు తొందరగా సక్సెస్ అవ్వాలనుకున్నావు అనుకో, షార్ట్స్ క్రియేట్ చేయి. దీన్ని మించిన బ్రహ్మాస్త్రం అయితే యూట్యూబ్లో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే
షార్ట్స్ అనేది చాలా తొందరలో గ్రో అవుతాయి. ఎందుకు ఇంత గ్రో అవుతుంది షార్ట్స్లో అంటే, యూట్యూబ్ 2023లో మొత్తం షార్ట్స్ మీదనే దృష్టి పెడుతుంది, లాంగ్ కంటెంట్ అనేది పక్కకు పెడుతుంది. ఎందుకు షార్ట్స్ మీద దృష్టి పెడుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నేనున్నాను, నా కాంపిటీటర్స్ని కొట్టాలి, నా కాంపిటీటర్స్ కంటే ముందుకు వెళ్ళాలి, వాళ్ళని టక్కర్ ఇవ్వాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను, వాళ్ళకంటే మంచి కంటెంట్ చేయాలని. యూట్యూబ్ కూడా అదే విధంగా ఆలోచిస్తుంది కదా, ఎవడైనా కూడా మన కాంపిటీటర్ కంటే ముందుకు పోవాలనే చూస్తారు. యూట్యూబ్ ఏమనుకుంటుంది, టిక్టాక్ అనేది ప్రపంచం మొత్తంలో, ఇండియాలో పక్క పెట్టండి, ప్రపంచం మొత్తంలో లీడ్ చేస్తుంది, దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేయాలి, నేను ముందుకు వెళ్ళాలి, షార్ట్స్ని తీసుకొని వెళ్ళాలి అంటే నేను షార్ట్స్లో ఇంకేదో కొత్త ఆప్షన్ తీసుకొని రావాలి. అందుకే రెవెన్యూ తీసుకొని వస్తుంది, సూపర్ ట్యాంక్ తీసుకొని వచ్చింది, అలాగే సూపర్ చాట్ కూడా తీసుకొని వచ్చింది షార్ట్స్ కోసం. ఇవన్నీ ఆప్షన్స్ అయితే తీసుకొని వస్తుంది షార్ట్స్ వాళ్ళ కోసం, ఇంతలా సంపాదించుకునే ఆప్షన్స్. అలాగే ఇంకో లీక్ ప్రకారం మనకి ఏంటి తెలిసేది అంటే, షార్ట్స్ కోసం స్పెషల్గా ఒక అప్లికేషనే లాంచ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇది మెయిన్, ఒకవేళ నీకు కంటెంట్ చేయగలుగుతావు, అలాగే మంచి కంటెంట్ ఇవ్వగలుగుతావు షార్ట్స్లో అనుకుంటే, షార్ట్స్ ఛానల్ ఒకటి క్రియేట్ చేయండి, అలాగే ఒకటి లాంగ్ సపరేట్గా క్రియేట్ చేసుకోండి. లేకుంటే షార్ట్స్ లాగ్ ఒక దాంట్లో పెట్టొచ్చు, కానీ సేమ్ కంటెంటే ఉండేలా చూసుకోండి. అందులో నేను వ్లాగ్స్ చేసి ఇందులో నేను టెక్ పెడతానంటే మాత్రం నీ ఛానల్ అటే పోతుంది, గ్రోత్ అనేది ఉండదు. సింపుల్గా 2023లో యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఆలోచనలు పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఎలాంటి కంటెంట్ నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉందో దాని మీద వీడియోస్ చేసుకోవాలి. వీడియోస్ చేసుకున్న తర్వాత, వీడియోస్ చేసే ముందు నీ కాంపిటీటర్ ఎవరు, నీ కాంపిటీటర్ ఎలాంటి వీడియో చేస్తున్నాడు, ఎప్పుడు ఏ వీడియో వస్తున్నాడు, ఎప్పుడు ఏది ట్రెండింగ్లో ఉంది, ఇదంతా కూడా ఇందులో ఫిక్స్ చేసుకుని ఉంచు మిత్రమా. ఏది పడితే అది చేస్తా అంటే మాత్రం ఎప్పటికి కూడా అవ్వదు. ఓకేనా, నీ కాంపిటీటర్ని దృష్టిలో పెట్టుకొని అతనికంటే ముందడుగు వేయడానికి ట్రై చేయి. కానీ ఒక్కొక్క ప్రతిసారి వెనకాలనే పడిపోతావు, కానీ ఏదో ఒక్క వీడియో ముందుకు పడిపోతుంది. ఆ ఒక్క వీడియో ముందుకు పడిపోయినప్పుడు నీకు చాలా లోపలి నుంచి మోటివేషన్ అనేది, ఎవడో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి వీడియో నా వీడియో కూడా చూడాల్సిన అవసరం అయితే లేదు, నువ్వు ఆటోమేటిక్గా నీ కంటెంట్ నువ్వు చేసుకుంటూ వెళ్తావు. అలాగే ఇంకోటి మెయిన్ ఏంటంటే, నువ్వు ఛానల్ క్రియేట్ చేసే ముందు ఒక విజన్ని సెట్ చేసుకో. నేను ఈ వీడియోలు ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఆ 10 వీడియోస్లో నేను ఒక నా వాయిస్లో కానీ, లేకుంటే నా ఎడిటింగ్లో కానీ, ఏమైనా స్కిల్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, లేకుంటే ఇంకేం చేయాలి అనేది ఆలోచించుకుంటూ ఉండు. ఆ 10 వీడియోస్ తర్వాత ఆడియన్స్ దగ్గరికి ఇంకెలా తీసుకొని వెళ్ళాలి, ఆ విజన్ మొత్తం సెట్ చేసుకొని 100 వీడియోస్ వరకు నీకు రీచ్ ఎంత రావాలి, నీకు ఎన్ని వ్యూస్ రావాలి, ఇవన్నీ ఒక విజన్ సెట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ విజన్ దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోయినా కానీ దాని అందుబాటులోకి అయితే వెళ్ళిపోతావు. కానీ విజన్ లేకుండా పనిచేస్తే మాత్రం సక్సెస్ అనేది అవ్వదు. అలాగే చాలామందికి అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే విజన్ అంటున్నావు, ఆలోచనలు అంటున్నావు, ఇదంతా ఎందుకన్నా, ఒక ట్రోల్ ఛానల్ క్రియేట్ చేస్తే ఒక 1 వీక్లో 2 వీక్స్లో 1 మంత్లో మానిటైజేషన్ ఎనబుల్ అవుతుంది, అలా చేసుకుంటేనే మంచిది కదా అంటే, నీకు ట్రోల్ ఛానల్ కంటూ ఒక నీకంటూ ఒక బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వదు. నీకు లక్షల వ్యూస్ రావచ్చు, కానీ నీకు ఇక్కడ నీ ఫేస్ వాల్యూ తోటి, నీకంటూ నీ ఓన్ కంటెంట్తో 100 వ్యూస్ వచ్చినంత నీకు సాటిస్ఫాక్షన్, నీకు ట్రోల్ ఛానల్స్లో 1,00,000 వ్యూస్ వచ్చినా కూడా అంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. కాకుంటే మీరు కూడా వెళ్ళి అడగండి, వాళ్ళనే చెప్తారు అంటే మీకు ఎలా అనిపిస్తుందన్న అంటే, వాళ్ళే వాళ్ళ మనసులో ఉన్న మాటని వాళ్ళు ఈజీగా చెప్తారు. ఎప్పుడైనా కూడా మనకంటూ ఓన్ కంటెంట్కి వచ్చినంత వాల్యూ అయితే వాళ్ళకు ఉండదు. అలాగే ట్రోల్ ఛానల్ పెట్టిన వాళ్ళు భయంతో బతకాలి, ఎన్ని 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా. ఎందుకు భయంతో బతకాలంటే, ఎప్పుడు ఛానల్ మానిటైజేషన్ డిసేబుల్ అవుతుందో తెలియదు, ఎప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు కాపీరైట్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు డిలేట్ అవుతుందో తెలియదు, ఇదన్నీ తెలియక భయంతో అయితే ఉంటారు. మీకు ఏ టెన్షన్ లేదు, ఓన్లీ మంచి కంటెంట్ చేస్తారు, తక్కువ వ్యూస్ వచ్చినా కూడా మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అలాగే కొంతమందికి ఈ వీడియో నచ్చకపోవచ్చు, సో అది అనిపించవచ్చు, మీ అందరికి క్షణార్థులు అయితే చెప్తున్నాను, ఈ వీడియో మీకోసం అయితే చేసింది కాదు, ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళ కోసం మాత్రం క్రియేట్ చేసిన వీడియో. ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం. అలాగే మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత, మీ స్పందన ఏంటి అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఎందుకంటే మీరు ఏమంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు అనేది మాకు తెలిస్తేనే నెక్స్ట్ వీడియోలో మమ్మల్ని మేము అప్డేట్ చేసుకోగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్ అండ్ జై హింద్. వందే మాత్రం. హరే కృష్ణ.